అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే బెండకాయ పచ్చి రొయ్యల పులుసు అండి. ఇది చాలా బాగుంటుందండి. పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అనేది నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. ఇది అంటే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అనేది. సో ఈరోజు ఈ రెసిపీ మీకు ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నానండి. ముందుగా ఒక కళాయి పెట్టుకోండి, అది కొంచెం హీట్ అవ్వాలి. అది హీట్ అయిన తర్వాత కొంచెం మనం ముందుగా రొయ్యలు ఫ్రై చేసుకోవాలండి. అంటే రొయ్యల్లో ఉండే స్మెల్ పోవాలంటే ముందుగా మనం రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. అంటే దానిలో ఉన్నంత వాటర్ అంతా మనకి పోవాలి, అంటే అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. కొంచెం పసుపు వేసి వాటర్ మొత్తం ఇంకిపోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని. ఈ రొయ్యలు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే పసుపు వేసి మనకి స్మెల్ అలాంటిది ఏమైనా ఉంటాయి కదా రొయ్యల్లో, అదేమీ ఉండదన్నమాట. మనం రొయ్యలు కొంచెం పులుసులా పెడుతున్నాం కాబట్టి అలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, అలా ఫ్రై అయిపోవాలి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ పెట్టి ఇప్పుడు మనం పులుసు ప్రిపేర్ చేసుకుందాం. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. అలా సన్నగా చాప్ చేసుకోండి ఆనియన్స్ని. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ పులుసు అనేది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, అంటే చాలా బాగుంటుంది రైస్లోకి అయితే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం కరివేపాకు వేయాలి. నాకు తెలిసి ఇది ఎవరు వండకపోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఈ రొయ్యలతో బెండకాయతో పులుసు పెట్టుకోవచ్చు. చీమదుంపలు ఉంటాయి కదండి, చీమదుంపలు పచ్చి రొయ్యలు పులుసు పెట్టుకోవచ్చు. వంకాయ వేసి పులుసు పెట్టుకోవచ్చు. సో ఆ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోని జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. జింజర్ గార్లిక్ పేస్ట్ని అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసుకొని వేసుకుంటాను. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ అయ్యి ఉంచాను, అప్పుడు కావాలంటే ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత అది ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ చేసుకున్నానండి. ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. టమాటా పేస్ట్ వేయడం వల్ల ఏంటంటే మనకి పులుసు అనేది కొంచెం థిక్నెస్గా ఉంటుంది, మరి అంత పలచగా కాకుండా. పులుసు అనేది మరీ నీళ్ళ కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా ఉంటేనే బాగుంటుంది కదా. సో టమాటా వేసాం కదండి, అది కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ఎక్కువ ఫ్రైస్ తినే కన్నా ఇలా పులుసులు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. తింటూ ఉండడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ కూడా బాగుంటుంది. సో చూసారా టమాటా అనేది మనకి ఫ్రై అవుతుంది కదా ఫ్రెండ్స్, అప్పుడు మనం కొంచెం పసుపు వేయాలి. అన్నీ ఫ్రైలే తినకూడదు ఫ్రెండ్స్, ఇలా పులుసులు కూడా పెట్టుకొని తింటూ ఉండండి. తర్వాత కారం వేయాలి. కొంచెం కారం మీకు ఎంత తింటారో అంత వేసుకోండి. నాన్ వెజ్ కొంచెం కారం ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది. చూసారా ఇప్పుడు కారం వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా అది వచ్చిన తర్వాత బెండకాయలు వేయాలి. బెండకాయలు బాగా తుడిచేసి మీరు కట్ చేసుకున్నట్టయితే మనకు జిగట అనేది రాదండి. లేకపోతే నార్మల్ ప్యాన్లో ఒకసారి ఫ్రై చేసేస్తేనే మనం వండుకోవచ్చు, మనకు జిగట అనేది ఉండదు. సో చూసారు కదా ఆ మసాలా అంతా బెండకాయల్లోనే ఫ్రై అవ్వాలన్నమాట. బెండకాయలు మసాలా బాగా పట్టినట్టు కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూసారా బెండకాయలు మనకు వేగానే సాఫ్ట్ అయిపోతాయి కదా ఫ్రెండ్స్. కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత నేను పచ్చి రొయ్యలను వేసానండి. ముందుగా పసుపు వేసి ఫ్రై చేసుకున్న పచ్చి రొయ్యలను కూడా వేసేసాను. ఆ మసాలా అంతా పచ్చి రొయ్యలకు కూడా పట్టాలి. బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలి.
ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అందులోని చింతపండు రసం వేసుకోవాలండి. నేను చిన్న నిమ్మకాయ అంత సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. సో అది వేయాలి, చింతపండు రసాన్ని వేయాలి, బాగా కలుపుకోవాలి. ఇంకా కొంచెం తిక్కగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ మనది మళ్ళీ ఇంకొంచెం పిండుకొని వేసుకోవాలి. మీరు చూసుకుంటూ వేసుకోవాలి, అంటే మీ క్వాంటిటీని బట్టి. చూసారు కదండి, మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోని రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి, మీకు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇప్పుడు బాగా కలిపేసి ఉడికి, చూసారా ఫ్రెండ్స్, అలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత చిన్న బెల్లం ముక్క, జస్ట్ చిన్నది, మరి ఎక్కువ కాకుండా చాలా చిన్నది. అంటే మనం వేసిన కారం పులుపు అన్నీ బ్యాలెన్స్ చేయడానికి నేను చిన్న బెల్లం ముక్క వేస్తాను. పులుపు ఎక్కువ ఉన్నా ఏదున్నా ఈ బెల్లం అనేది మనకి బ్యాలెన్స్ చేస్తుంది. సో పులుసులో వేయడం కూడా డైజెషన్కి కూడా చాలా మంచిది బెల్లం. సో బేగ డైజెషన్ కూడా అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇంకా పులుసు అనేది రెడీ అయిపోయింది. చిన్న బెల్లం వేసాం కాబట్టి ఒక్క 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసాను. చూసారా మొత్తం అంతా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది, అంటే ఆల్రెడీ మనకు అయిపోయింది. బెండకాయ కూడా చూసారా సాఫ్ట్ అయిపోయింది. సరే ఫ్రెండ్స్, మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది. ఇంకా మనకు బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. బెండకాయ పచ్చి రొయ్యల పులుసు సూపర్ ఎమ్మెగా ఉంటుంది, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి డెఫినెట్గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై. ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, బయటికి అస్సలు ఎక్కడికి వెళ్ళకండి.